టీమిండియా యువ మీడియం పేసర్ దీపక్ చాహర్ టీ20లో అత్యుత్తమ బౌలింగ్ తో సంచలనాన్ని సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చాహర్ హ్యాట్రిక్ తో పాటు 6 వికెట్లతో విజృంభించడంతో భారత్ నిర్ణయాత్మక 3వ టీ20లో బంగ్లాదేశ్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బంగ్లాను 30 పరుగుల తేడాతో ఓడించిన భారత్ 3 టీ20ల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. దీపక్ చాహర్ కీలక సమయంలో వికెట్లు తీసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. దీపక్ చాహర్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. అయితే మ్యాచ్ అనంతరం చాహర్ మాట్లాడుతూ, నేను ఇలాంటి ప్రదర్శనను గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, కలలో కూడా అస్సలు ఊహించలేదు అని అన్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను, నా ప్రయత్నాలు ఫలించాయి, నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. కీలక ఓవర్లలో నాతో బౌలింగ్ చేయించాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావించారు. జట్టు యాజమాన్యం కూడా అదే అనుకుంది, నేనెప్పుడు తర్వాత వేసే బంతిపైనే దృష్టి పెడతాను, నా స్పెల్ పూర్తయ్యే వరకు అలాగే ఆలోచిస్తాను అంటూ చాహర్ తెలిపారు. ఇక దీపక్ చాహర్ 3.2 ఓవర్లలో 6 వికెట్లు తీశాడు. తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చిన దీపక్ తర్వాత ఓవర్లో వికెట్ తీయడంతో పాటు 4 పరుగులు ఇచ్చారు. 18వ ఓవర్లో 2 పరుగులు ఇచ్చి చివరి బంతికి షఫీయుల్ వికెట్ ను తీశాడు. ఇక 20వ ఓవర్ తొలి 2 బంతులకు ముస్తాఫిజుర్ అమీనుల్లను అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక భారత్ తరపున అంతర్జాతీయ టీ20లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్ గా చాహర్ రికార్డులోకెక్కాడు. అయితే మొత్తంగా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్ దీపక్ చాహర్. అంతకంటే ముందు శ్రీలంక బౌలర్ మలింగా 2 సార్లు హ్యాట్రిక్ తీగా బ్రెట్లీ, ఓరం సౌతీ, తిసారా పెరీరా, అష్రఫ్, రషీద్ ఖాన్, హస్నయీన్, ఖవర్ అలీ, వనోవాలు తలోసారి హ్యాట్రిక్ తీశారు.